ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సంఘం యొక్క ప్రాముఖ్యతని ఒకసారి మనం గ్రంథం నుంచి ఆలోచించేద్దాం. సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘం యొక్క ప్రాముఖ్యతను గురించి యేసు ప్రభు ఆయన మాట్లాడారు. సంఘం యొక్క ప్రాముఖ్యత గురించి యేసు ప్రభు మాట్లాడారు. మత్తయి సువార్త 16:18 మత్తయి సువార్త 16:18 సంఘం యొక్క ప్రాముఖ్యత గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. మత్తయి సువార్త 16:18 చదువుతాను, చూడండి. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువునేరవని నేను నీతో చెప్తున్నాను. మరియు నీవు పేతురువు, అది యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలవి. యేసు ప్రభు అక్కడ శిష్యులు ఉన్నారు, అక్కడ అందులో పేతురుతో మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే పైన పేతురు గారే ప్రారంభించారు అక్కడ కొన్ని విషయాలు, అందువల్ల అక్కడ పేతురు అనే మాట్లాడాడు. మరియు నీవు పేతురువు అని చెప్పి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాన్ని ఎదురు నిలువనేరు అని నేను నీతో చెప్తున్నాను. 16:18 మనం చూద్దాం ఒకసారి. నేను ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పడం జరిగింది. సంఘం యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఆలోచించాలి. నేటి మత ప్రపంచంలో సంఘం యొక్క ప్రాముఖ్యతని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని అవగాహన చేసుకుని జీర్ణించుకోవాల్సిన అవసరం ఉంది. అది జీవితంలో ఒక భాగమై ఉండిపోవాలి అనేటువంటిది. జీవితంలో ఒక భాగమైపోవాలి. సంఘం అనేది మాటమాటికి మారేది కాదు. సంఘం అనేది జీవితంలో ప్రాముఖ్యమైన భాగం ఇవ్వాలి. ఎందుకంటే దానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ఆలోచించేద్దాం. యేసు ప్రభు సంఘాన్ని కడతానన్నాడు, దాని ఎదుట పాతాళలో ఒక ద్వారములు నిలువు నేరమని చెప్పడం జరిగింది. ఒకసారి మనం లోకా సువార్త 16:23 24 చూడండి. అక్కడ పాతాళలోకం గురించి, పాతాళలోకం గురించి మాట్లాడుతున్నాడు, ద్వారాల గురించి మాట్లాడుతున్నాడు. 16:18 చదువుతాను, చూడండి. 16:23-24 చదువుతాను నేను. 22 నుంచి చదువుతాను, 2 లైన్ నుంచి. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడినో, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు అన్నం. చూడండి, పాతాళములో బాధపడుచు. 24 తండ్రివైన అబ్రహామా, నా ఇందు కనికరపడి తను వ్రేలు కొన నీళ్లలో ముంచి నా నారుకుని చల్లాచులు రాజన పంపము అని చెప్పిన తర్వాత, నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలివే చెప్పాను. పైనేమో పాతాళలోకము పాతాళములు అని ఉంది అక్కడ. 24 నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని ఉంది అక్కడ. అంటే నేను సంఘాన్ని కడతాను, దాని ఎదుట ఏమి నిలబడవు, పాతాళలోక ద్వారములు నిలబడవని చెప్పేశాడు. అంటే ఇక్కడ 16:22-23 ఏం చెప్పబడుతుంది, 22 పాతాళములు అని చెప్పిన తర్వాత 23 అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాను అని చెప్పబడింది. అంటే ఇప్పుడు ఆయన కట్టబోయే సంఘం ముందు పాతాళలోక ద్వారాలు నిలబడవు అంటే అర్థం ఏంటిస్తుంది ఇక్కడ మనకి? దాని ఎదుట పాతాళలోక ద్వారము నిలువనేరు అని చెప్పినప్పుడు మనకి ఏమర్థం వస్తుంది చూద్దాం. ప్రకటన గ్రంథం 1:18 సంఘము యొక్క
ప్రాముఖ్యత. ప్రకటన గ్రంథం 1:18 వచనం చదువుతాను నేను. నేను యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో యేసుప్రభు మాట్లాడుతున్నాడండి. యేసుప్రభు మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథం. ప్రత్యేకించి యేసుప్రభువే మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు తన దాసులకు కనపొచ్చుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని ప్రకటన 1:1 ఉంచోడండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపొచ్చుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని 1:1 ఉంచోడండి. ప్రకటన గ్రంథం 1:1 18 వచనములో నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను, మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. యేసుప్రభు మాట్లాడుతున్నాడు. యేసుప్రభు ఏమంటాడండి? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను, మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను అన్న తర్వాత, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు శివులు ఎక్కడున్నాయంటాడా? నా స్వాధీనములో ఉన్నవి అని చెప్పబడింది. అంటే ఇప్పుడు 16:18 వచనములో నేను ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్న తర్వాత పాతాళ లోక ద్వారం దాని ఎదుటి నిలువు నేరవు అని చెప్పేశాడు. అంటే పాతాళ లోక ద్వారాలు అనేటువంటిది ఏంటి? ఇక్కడ మనకు అర్థం వస్తుంది. పాతాళ లోకం, పాతాళ లోక ద్వారాలు ఇవన్నీ ఏమర్థం వస్తున్నాయి? ఆ తాళపుసేవు మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపుసేవులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? నా స్వాధీనంలో ఉన్నాయి. యేసుప్రభు మాట్లాడుతున్నాడు కదా, నా స్వాధీనంలో ఉన్నాయి అంటున్నాడు. అక్కడ పాతాళంలో బాధపడుచు అన్న తర్వాత అగ్ని జ్వాలలు ఎతను పడుతున్నాను చెప్పాడు. అంటే ఇక్కడ సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆయన కట్టబోయే సంఘం ముందు నరక ద్వారాలు, నరకము నిలబడదు. అంటే దాన్ని తప్పించేస్తాడు. క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి వ్యక్తుల్ని దాని నుంచి తప్పించేస్తాడు. నేను అంటే సంఘంలో ఎవరైతే ఉంటున్నారో, నేను కట్టబోయే సంఘంలో ఎవరుంటారో వారి ఎదుట, దాని ఎదుట ఏం నిలబడదు? పాతాళ లోక ద్వారాలు నిలబడవని చెప్పేశాడు. అంటే అక్కడ అర్థం ఏమిస్తుందంటే సంఘం యొక్క ప్రాముఖ్యత కనబడుతుంది. యేసుప్రభు కట్టబోయే సంఘం ముందు నరకం ఉండదు. నరకం దాంట్లో ఉన్న వాళ్ళకి నరకం ఏమి చేయదు, పాతాళ లోక ద్వారాలు ఏమి చేయవు, అగ్ని జ్వాలలు ఏమి చేయవు అని మనకు అర్థం వచ్చేస్తుంది అక్కడ. ఎందుకంటే ఆయన స్వాధీనంలో ఉన్నాయటండి. ఆ తాళపుసులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ఆయన స్వాధీనంలో ఉన్నాయని చెప్పబడింది. అందువల్ల ఇక్కడ మనం ముందుకు సాగుతాం. సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘం యొక్క ప్రాముఖ్యత గురించి మీతో మాట్లాడుతున్నాను నేను. చాలాసార్లు మాట్లాడే కానీ మళ్ళీ మాట్లాడించింది ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. నేను సంఘం యొక్క ప్రాముఖ్యత, నేను కట్టుపోయే సంఘం ముందు పాతాళ లోక ద్వారాలు నిలబడవు అని చెప్పేశాడు. పాతాళ లోక ద్వారాలు నిలబడవు, అలాంటి సంఘాన్ని కట్టబోతున్నాను అని చెప్పేశాడు. ఆ సంఘం గురించి మాట్లాడుతూ సంఘము అనేటువంటిది, ఎక్కడున్న సంఘం అనేటువంటి దానికి ఏ మాట ఉపయోగించాడంటే, సంఘం మామూలు ఉంటే సొసైటీలు బోళ్ళు ఉంటాయండి. ఆ సంఘం, ఈ సంఘం అంటే సొసైటీలు ఉంటాయి, రిజిస్ట్రేషన్లు ఉంటాయి. కులానికి ఒక సంఘం ఉంటుంది, కొన్ని కులానికి ఒక సంఘం ఉంటుంది. సంఘం రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, కమ్యూనిటీ అది బలంగా ఉంటుంది. వాళ్ళ మీదకి ఏమైనా వ్యతిరేకత వస్తే వాళ్ళు తిరగబట్టడానికి ఇలాంటివన్నీ సంఘాలు చేస్తుంటారు. ఆ సంఘం కాదు ఇది, ఈ సంఘం వేరు. ఈ సంఘాన్ని ఎక్లీసియా అన్నారు. ఎక్లీసియా అన్నారు, గ్రీకులోంచి వచ్చిన పదం ఇది. ఎక్లీసియా అనేది గ్రీకు పదం. సంఘం అనే దానికి మనకి ఇక్కడ మాట్లాడుకుంటే యేసుప్రభు కట్టబోయే సంఘాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు ఎక్లీసియా అని మాట ఉపయోగించారు. ఎక్లీసియా అనేటువంటిది, ఎక్లీసియా అంటే ఏంటంటే బయటకు, బయటకు పిలువబడిన, బయటకు పిలువబడిన తర్వాత క్రీస్తులో అంటే దేవుని రాజ్య పౌరులుగా అన్నమాట. రాజ్య పౌరుడు అనేది 2:19 ఎపిసి పత్రికలో, ఎపిసి పత్రిక 2:19 నేను మీరందరూ కొంచెం మనసు పెట్టాలి. సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘం యొక్క ప్రాముఖ్యతలో నేను కట్టబోయే సంఘం ముందు పాతాళ లోక ద్వారాలు నిలవనేరవు. పాతాళ లోక ద్వారము నిలవనేరవు అని చెప్పాడు. అందువల్ల ఇక్కడ సంఘం అనేది మనం అనుకునే సంఘాలు కాదు. మనం అనుకునే సంఘాలు శరీరాన్ని కాపాడే సంఘాలు. ఇవి శరీరానికి కొంచెం కాపల సంఘాలు ఉంటాయి మనకి, సొసైటీలు చేసుకుంటారు కొంతమంది సంఘాలు, కుల సంఘాలు ఉంటాయి. చాలా కుల సంఘాలు ఈ మధ్యకాలంలో కుల సంఘాలు ఎక్కువ ఉన్నాయి.
ఒక్కో కులం ఓ సంఘం ఏర్పో సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి. రిజిస్ట్రేషన్ చేసుకుని మా కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారు, మా కులం 600,000 మంది ఉన్నారు, మా కులంలో ఓట్లు 1,00,000 ఓట్లు ఉన్నాయి అని ఇలాగా పన్ను చేయించుకోవడానికి ప్రభుత్వాన్ని భయపెట్టడానికి కానీ లేకపోతే తిరుగుబాటు చేయడానికి కానీ పనిచేసే సంఘాలు ఇవి. కానీ ఆ సంఘాల గురించి మాట్లాడతలేదు ఇక్కడ. క్రీస్తు ప్రభు సంఘాల గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు చెప్పాడు, ఈ మండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పాడు. అందువల్ల ఇక్కడ మనం చూద్దాం 2:19 ఎఫెసీ పత్రికలో అందరూ చూడాలి. ఎఫెసీ పత్రిక రెండు పంతొమ్మిదిలో చూద్దాం చూడండి. 2:19 చదువుతాను చూడండి. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్థులను దేవునింటి వారినై ఉన్నారు. మాట్లాడుతున్నాడు ఎపిసిలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నారు అపొస్తలుడైన పౌలు. ఎపిసిలో ఉన్నటువంటి పరిశుద్ధులతో అక్కడున్న సంఘంతో మాట్లాడుతూ, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు అని చెప్తున్నాడు. సంఘానితో మాట్లాడతా, మీరెవరంటే దేవునింటి వారు మీరు చూడండి, మీరు దేవునింటి వారు, పరిశుద్ధులతో ఏకపట్నస్థులు మీరు. ఇప్పుడు మీరు పరజనులు కాదు, ఇప్పుడు మీరు పరదేశులు కాదు, మీరు పరిశుద్ధులతో ఏకపట్నస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడాలి, అంటే సంఘము అనేటువంటిది ఎక్లీసియా అనే పదం నుంచి ఈ సంఘం అనే పదం వచ్చింది. దాని అర్థం ఏంటంటే బయటకు పిలువబడి దేవుని రాజ్యపౌరులుగా అవడం అన్నమాట. దాని అర్థం బయటకు పిలబడి దేవుని రాజ్యపౌరులు అవడం అనేటువంటి దాన్ని ఎఫెసీ రెండు పంతొమ్మిది చూపిస్తుంది. అలాగే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయం తొమ్మిదో వచనం కూడా ఒకసారి చూడాలి మీరు. నేను మీ అందరితోటి మాట్లాడేది ఏంటంటే, మన ఇక్కడ మాట్లాడేది సంఘం యొక్క ప్రాముఖ్యత. సంఘం ఎంత ప్రాముఖ్యమైందో మీతో మాట్లాడుతున్నాను నేను. అంటే గ్రంథం నుంచి మాట్లాడుతున్నాను, యేసు ప్రభు మాట్లాడే నుంచి మనం ఆ అంశాన్ని తెచ్చి మాట్లాడుకుంటున్నాం. మనం చూద్దాం, చేతులు రాసిన మొదటి పత్రిక 2:9 పేతురు రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయము తొమ్మిదో వచనములో 2:9 చదువుతాను చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి అని చూడండి. అక్కడ ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన అని అక్కడ ఉంటుంది. అంటే అర్థం సంఘం యొక్క అర్థం అన్నమాట. ఇది సంఘం యొక్క అర్థం ఏంటంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవుని ప్రజలు అనేది ఈ ఎక్లీసియా అనే పదం చూపిస్తుంది సంఘానికి. ఎక్లీసియా 2:19 ఏం చెప్పింది, ఇందాక దేవుని ఇంటివారు అయ్యారు అని చెప్పబడింది. అందువల్ల అక్కడ ఆయన కట్టబోయే సంఘం ముందు పాతాళలోక ద్వారాలు నిలబడో. పాతాళలోకం అనేది నరకలోకం, నరకానికి సంబంధించింది. అగ్నిగంధకాలకు సంబంధించింది అది. అందువల్ల సంఘం యొక్క ప్రాముఖ్యత బాగా మీరు జాగ్రత్తగా చూడాలి. సంఘం అంటే క్రీస్తు సంఘం అంటే దేవుని ప్రజలు అని అర్థం వస్తుంది. క్రీస్తు సంఘం అంటే దేవుని ప్రజలు. అందువల్ల జాగ్రత్తగా చూడాలి సంఘం యొక్క ప్రాముఖ్యత. సంఘం ఎంత ప్రాముఖ్యమైందో మనం బైబిల్లో నుంచి, పరిశుద్ధ గ్రంథం నుంచి, దైవ లేఖనాల నుంచి, పరిశుద్ధాత్మను మన సెలవిచ్చిన గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేద్దాం ఎంత ప్రాముఖ్యమైనది చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1:2 కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1:2
అక్కడ చక్కగా ఉంటుంది. 1వ వచనం, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అపొస్తలుడుగా పిలువబడిన పౌలును సహోదరుని స్వస్థనేశాను. 2వ వచనం, కొరింథులో ఉన్న దేవుని సంఘమును కనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారికి. అక్కడ చూడండి, క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారే దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారు. అందువల్ల ఇక్కడ అక్కడ అర్థం వస్తుంది ఏంటంటే, క్రీస్తు సంఘం అంటే దేవుని ప్రజలు అని అర్థం వస్తుంది. అక్కడ దేవుని ప్రజలు, సంఘం అంటే క్రీస్తు సంఘం అంటే దేవుని ప్రజలు అని అర్థం వస్తుంది. సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘం యొక్క ప్రాముఖ్యత మీరు లేక మనందరం సంఘం యొక్క ప్రాముఖ్యం తెలుసుకోవాలి. సంఘం ప్రాముఖ్యమేమైంది ఎందుకంటే పాతాల లోక ద్వారాలు నిలబడు దాని ముందు. ధనవంతుడు ఆ పాతాలను బాధపడుతూ నేను ఆ అగ్నిజ్వాలలో ఎదన పడుతున్నానని చెప్పాడు. అక్కడి నుంచి యేసుప్రభు కట్టబోయే సంఘంలో ఉన్న వారికి అవి ఏం చెయ్యవు అనేటువంటి భావన వస్తుంది. అందువల్ల ఇక్కడ సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘం ఎంత ప్రాముఖ్యమైంది, సంఘం ఎంత ప్రాముఖ్యమైంది, దాన్ని కట్టిపోయే సంఘం ముందు పాతాల లోక ద్వారా నిలబడవు అనేది ఒకటి. రెండవది, క్రీస్తు సంఘం అంటే దేవుని ప్రజలు అంటే అక్కడ మనం చూద్దాం 10:32, అదే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10:32 చదువుతాను నేను. 32, యూదులకైనను గ్రీస్ దేశస్థులకైనను దేవుని సంఘమునకైనా అభ్యంతరం కలుగు చేయకుడి. అక్కడ దేవుని సంఘమునకు అనేటువంటిది. 32వ వచనం, అందువల్ల ఇక్కడ క్రీస్తు సంఘం అంటే దేవుని ప్రజలు, క్రీస్తు సంఘం అంటే దేవుని ప్రజలు, దేవుని ప్రజలు. అందువల్ల ప్రాముఖ్యత అంటే క్రీస్తు మరణం ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన వారు, క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారు సంఘం యొక్క ప్రాముఖ్యత. సంఘం ఎంత ప్రాముఖ్యమైనది, సంఘం ఎంత ప్రాముఖ్యమైనది. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము, బైబిల్ ఉన్నవారు మీరు బైబిల్ తెరవాలి, గ్రంథం తెరవాలి. క్రైస్తవులకి చట్టం ఏంటంటే బైబిలే చట్టము. క్రైస్తవులు చట్టం బైబిలు, అదే రాజ్యాంగం. యేసుప్రభు రాజు అయితే ఈ గ్రంథం చట్టమై ఉంటుంది. మనం ఏమైనా మాట్లాడితే, ఏమైనా అనుసరిస్తే, ఏం చేసినా ఏం చెప్పినా కానీ చట్టాన్ని అనుసరించాల. కానీ కారణం ఏంటంటే చట్టం గురించి మంచి మాట ఇచ్చాడు ప్రార్థన గ్రంథం ఆఖరులో. చూడండి 22:18 ఆఖరులో ఒక మంచి మాట ఇచ్చాడు యోహాన్ ప్రకటన గ్రంథం రాస్తూ. అక్కడ యేసుప్రభు సెలవిస్తున్న మాటలు చెప్తున్నాను చూడండి, 22:18 గ్రంథం ఎంత ప్రాముఖ్యం చెప్పాడు చూడండి. అక్కడ 22:18 ప్రకటన గ్రంథం 22:18 చూడండి, ఈ గ్రంథం ముందున్న ప్రవచన వాక్యం ఇను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా. 18వ వచనం, ఈ గ్రంథం ముందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వారికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీటిలో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వాని కలుగు చేయును. 19వ వచనం, ఎవడైనను ప్రవచన గ్రంథం ముందున్న వాక్యంలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడి గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. సంఘం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం మనం. సంఘం ప్రాముఖ్యమైనది, గ్రంథం ఈ చట్టము బైబిల్ చట్టము ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంటే దీంట్లో నుంచి బయటకు కానీ లోపలికి కానీ ఇంకొకలా కానీ వెళ్తాక లేదు, ఇంకా అంత చట్టం. అంటే ఇది దీన్ని మార్చే విధానం లేదండి, దీనికి స్టాంప్ అయిపోయింది, సంతకం పెట్టేసి స్టాంప్ వేసేసాడు దేవుడు. ఆత్మచేత ముద్రించబడిపోయారు అని చెప్పాడు. ఆత్మచేత ముద్రించబడిన గ్రంథం బైబిల్, ఇందులో వాడు కలపడానికి కానీ తీయడానికి లేదు. అంటే మనుషులు ఏం చెప్పినా ఇందులో ఉండాలి, ఏమి చెప్పలేదన్నా దీంట్లో ఉండకూడదు, చెప్పలేదంటే దీంట్లో ఉండకూడదు, చెప్పాలంటే దీంట్లో ఉండాలి, అంటే ఏదైతే దీంట్లో ఉండాలి. దీంట్లో లేదు లేదా దీంట్లో ఉంది అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. ఇందులో లేదా ఇంక లేదు. మీరు భూలోకంలో ఏది ఇస్తారో అది పరలోకంలో, మీరు భూలోకంలో ఏది బంధిస్తారో అది పరలోకంలో కూడా బంధించబడని చెప్పేశాడు. ఎవరితోటి, ఎవరితో చెప్పాడు, ఎవరితో చెప్పాడండి,
ఎవరితో చెప్పాడు? చూడండి మత్తయి సువార్త 16 అధ్యాయం. మత్తయి సువార్త 16 అధ్యాయంలో ఎవరు ఎవరితో చెప్పారు చూడండి. 16 అధ్యాయం మత్తయి సువార్త, మత్తయి సువార్త 16 అధ్యాయము చదువుతాను చూడండి. 16 అధ్యాయము 18 క్షమించాలి 18 భూమి మీద మీరు వేటిని బంధించరో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిత్యముగా చెప్తున్నాను. పైన యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ వాళ్ళు సువార్తను ప్రకటించడానికి సిద్ధపడుతున్న సమయంలో మీరు ఏదైతే ఇక్కడ చెప్తారో అదే పరలోకంలో ఉంటుంది, ఇక్కడ మీరు ఏది చెప్పరో అది పరలోకంలో ఉండదు. ఇంకా భూమి మీద మీరు వేటిని బంధించారో అవి పరలోకం ముందు బంధించబడతాయి. అంటే ఇక్కడ మీరు చెప్పకపోతే అక్కడ ఉండవయ్యి. మీరు ఇక్కడ వేటిని నిప్పుతారో అంటే ఇది ఏది చెప్తారో అది పరలోకం ముందు ఇప్పబడుతుంది. మీరు ఏం చెప్పరో అక్కడ ఉండదు అది, మీరు ఏం చెప్తారో అక్కడ ఉంటుంది అది. అంటే యేసుప్రభు శిష్యులతోటి యేసుప్రభు మాట్లాడుతున్నాడు, యేసుప్రభు శిష్యులతో యేసుప్రభు మాట్లాడుతున్నాడు. అంచేది మీరు ఏది ఇప్పుతారో అది అక్కడ ఇప్పబడుతుంది, మీరు ఏది బంధిస్తారో అక్కడది బంధించబడుతుంది. అంటే మీరు ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత చూడాలి. బైబిల్ ఎంతో ప్రాముఖ్యమైన, ఎంత ప్రాముఖ్యమైనదో మనం చూడండి. ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా చూస్తాం, కోర్టుల గురించి చూస్తుంటాం. కోర్టులో రాజ్యాంగం మీరి ప్రభుత్వం వెళ్ళటానికి వెళ్ళలేదు. ప్రభుత్వం అంటుంది మేము ప్రజల వాళ్ళు ఎన్నుకోబడ్డబడ్డాం మీకంటే ఎక్కువ అంటారు. కాదు, చట్టం కంటే మీరు ఎక్కువ కదా అంటుంది ప్రభుత్వం. కోర్టు కోర్టు ఏమంటుందండి? చట్టం కంటే మీరు ఎక్కువ కదా. చట్టం దేని బట్టి నడవాలా? ప్రభుత్వం దేని బట్టి నడవాలా? చట్టాన్ని బట్టి నడవాలా. మీ ఇష్టమైన చేయడానికి కుదరదు. అలా కాదనుకోండి, ప్రభుత్వం ఇష్టమైన చేసేస్తుందండి. అప్పుడు కోర్టు ఇంకా అక్కర్లేదండి, అని కోర్టు వాళ్ళు గుర్తుకోవు. చట్టాన్ని బట్టి ప్రభుత్వం నడవాలి, చట్టాన్ని బట్టి మనుషులు నడవాలి, ప్రభుత్వాన్ని బట్టి మనుషులు నడరు. చట్టాన్ని బట్టి ప్రభుత్వం నడుస్తుంది, చట్టాన్ని బట్టి ప్రజలు నడుస్తారు. అలాగే మనం క్రైస్తవులు కూడా చట్టాన్ని బట్టి క్రైస్తవులు నడవాలి. చట్టంలో లేదనుకోండి క్రైస్తవులు చేయగలరు, దాని గొడవ లేదు. ఇంకా దాని గొడవ ఉండదు. ఇంకా అంచేత ఇక్కడ మనం సంఘానికి ఉన్న ప్రాముఖ్యమైన సంగతి చెప్తాను. ప్రాముఖ్య సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘం ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దాని ఎదుటి పాతాల లోక ద్వారాలు నిలబడవు అని చెప్పేశాడు యేసుప్రభు గారు. అలాగే సంఘం అనేటువంటిది దేవుని ప్రజలు, దేవుని ప్రచవుతాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18-19 చదువుతాను, మీరు బైబిల్ అందరూ చూడాలి. సంఘానికి ఉన్న ప్రాముఖ్యత మీరు అందరూ జాగ్రత్తగా చూడాలి. బైబిల్ అనేది చాలా ముఖ్యమైనది. బైబిల్ ఆశ్రయించబడటానికి ప్రధానమైంది, చెప్పించబడటానికి కూడా ప్రధానమైంది. రెండు జరుగుతాయి బైబిల్ వల్ల. ఆశ్రయించబడే సంగతులు ఉన్నాయా, చెప్పించబడే సంగతులు ఉన్నాయి. బైబిల్ అంత గొప్పదే. బైబిల్ గ్రంథం చాలా గొప్పది, బైబిల్ గ్రంథం చాలా గొప్పది. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1 ఇక్కడ సంఘం అంటే దేవుని ప్రజలు. దేవుని ప్రజలంటే క్రీస్తు మరణం ద్వారా, అంటే క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడ్డ ప్రజలు. చదువుతాను 1:18 చదువుతాను, లేదా 18 చదువుతాను. పితృపారంపర్యమైన మీ అర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అంటే నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేనని మీరు ఎరుగుదురు. ఇక్కడ సంఘము అంటే దేవుని ప్రజలు. దేవుని ప్రజలంటే క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన వారు అని అక్కడ మనకి మళ్ళా చదువుతాను. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమున గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. క్రీస్తు రక్తం ఎటువంటిదంటే నిర్దోషము నిష్కళంకమైనటువంటిది. నిర్దోషము నిష్కళంకమైనటువంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితేనని మీరు ఎరుగుదురు అని చెప్పాడు. అంచేత సంఘమంటే దేవుని ప్రజలు. క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన వారు సంఘమంటే.
బాప్తిసం పొందినప్పుడు బాప్తిసం పొందే ప్రజలు ఏమవుతారంటే క్రీస్తు రక్తం చేత విమోచించబడతారు. క్రీస్తు రక్తం చేత విమోచించబడతారు. పౌలు గారితో మాట్లాడతా, అననీయ నువ్వు తడవజేటు ఎందుకు, లేచి ఆయన నామను బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలని కడిగేసుకో అన్నాడు. విమోచించడం అంటే నీ పాపాలు కడిగేసుకోవటం, విమోచించడం అంటే నిన్ను విడిపించటం. యేసు రక్తం సంఘం అంటే యేసు ప్రభు రక్తం చేత విమోచించబడ్డవారు, క్రీస్తు రక్తం చేత విడిపించబడినవారు. అందువల్ల ఇక్కడ సంఘానికి ఉన్న ప్రాముఖ్యత, సంఘానికి ఉన్న ప్రాముఖ్యత ఇప్పుడు ఏమి ఏర్పడుతుందంటే, ఎప్పుడైతే నువ్వు అందులో సభ్యుడిగా ఉన్నావో దేవుని మనిషివైపోతావు. దేవుని మనిషివైపోయి ఉండే అర్థం ఏంటంటే, దేవుని మనిషివయ్యావంటే క్రీస్తు రక్తం చేత విమోచించబడిపోయావు. ఎప్పుడైతే నువ్వు విమోచించబడిపోయావో నీకు దేవునితోటి వ్యక్తిగతమైన సంబంధం ఏర్పడుతుంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుతావో, ఎప్పుడైతే నువ్వు పాపలు విడిపించబడ్డావో, ఎప్పుడైతే నువ్వు దేవుని మనిషివైపోయావో, అప్పుడు ఏం జరుగుతుంది అంటే దేవునితోటి వ్యక్తిగత సంబంధం నీకు ఏర్పడుతుంది. చూద్దాం, పేతురు రాసిన మొదటి పత్రిక కాబట్టి అధ్యాయం 5 వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయం 5 వచనం చదువుతాను చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. చూడండి అక్కడ సంఘం యొక్క ప్రాముఖ్యత, యేసుక్రీస్తు ద్వారా దేవునికి, చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంచేత ఇక్కడ సంఘము అంటే దేవుని ప్రజలు, సంఘం అంటే దేవుని ప్రజలు. వీళ్ళు దేవుని ప్రజలుగా ఉన్నారు, దేవునితో వ్యక్తిగత సంబంధమైన సంబంధం కలిగి ఉన్నారు వీళ్ళు. సంఘం ప్రాముఖ్యమైనది. యేసుప్రభు కట్టే సంఘం ముందు పాతాళలోక ద్వారా నిలబడమని చెప్పాడు. అంటే నరక ద్వారాలు నిలబడవు, నరక ద్వారాలను తప్పించేది ఎవరంటే ఆయన సంఘము. ఆయన సంఘం ఏం చేస్తుందంటే నరక ద్వారాలను తప్పిస్తుందని చెప్పాడు యేసుప్రభు గారు. ఈ మండ మీద సంఘం కొట్టుదును పాతాళలోక ద్వారము అనేదిట నిలువ నేరవు అని చెప్పబడింది. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తాం, అంటే ఎప్పుడైతే మనం దేవుని ప్రజలమైపోయామో ఈ లోకానికి ఏమాత్రం సంబంధించిన వాళ్ళు, అంటే మనం యాత్రికులుగా ఉన్నాం, అంటే ఈ లోకానికి సంబంధించినడు కాదు, ఈ లోకానికి యాత్రికులుగా వచ్చాం మనం. అందువల్ల సంఘము అంటే దేవుని ప్రజలు. ఈ దేవుని ప్రజలు అవ్వడానికి యేసు ప్రభు నిష్కళంకం నిర్దోషమైన రక్తం చేత నిమోషించబడ్డాం. అందువల్ల అప్పుడు ఏం ఏర్పడిందండి, దేవునితో ఏ సంబంధం ఏర్పడిందండి, వ్యక్తిగతమైన సంబంధం ఏర్పడిపోయింది. ఇప్పుడు దాకా దేవుడనే పదం ఉపయోగించేప్పుడు దేవుడనే పదం కాకుండా తండ్రి అనే మాట ఉపయోగిస్తావు. అబ్బా తండ్రిని మారిపెట్టుకుని తన కుమారుని ఆత్మ నీలో పంపించాడు. ఎప్పుడైతే నువ్వు మారుమనసు పొంది పాపక్షమాను కలుసుకున్నావునో బాప్తిసం పొందావో అప్పుడు నీలో ఇది పరిశుద్ధాత్మ వస్తాడు. అందువల్ల జాగ్రత్తగా సంఘం అంటే ఇంకా మనం చూద్దాం. ఇంకా చూస్తే సంఘం అంటే ఈ లోకము నుండి వేరైపోయి దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటాడు. కొరింథీయుల రాసిన రెండవ పత్రిక 6 అధ్యాయము ప్రపంచము నుండి దేవుని రాజ్యంలోని పిలబడిన వారు. 6 అధ్యాయం 16 చదువుతాను చూడండి, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలా సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుణ్ణి ఉందును, వారు నా ప్రజలై ఉందురు. చెప్పిన తర్వాత చూడండి, కావున మీరు వారి మధ్య నుండి, అంటే వారంటే పైన చెప్పాడు 14 వచ్చిన మొదటి లైన్లో అవిశ్వాసులు, చీకట్లో ఉన్నవాళ్ళు, బెలియాలతో సంబంధం కలిగిన వాళ్ళు, విగ్రహాలతో సంబంధం కలిగిన వాళ్ళు ఆ మాట ఉపయోగిస్తున్నాడు. వారు చదువుతాను చూడండి, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుణ్ణి ఉందును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువడి ప్రత్యేకముగా ఉండు, అపిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు ఏం చేస్తున్నాడు
చాలవిస్తున్నాడు. ఇంకా మాట చెప్తాడు, నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిని అయ్యుందును, మీరు నా కుమారులు కుమార్తెలు అయిందిరని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. అంటే సంఘం అంటే ఏంటి? ఈ లోకము నుండి పిలవబడి వేరైపోయి దేవుని రాజ్యంలోకి పిలవబడినవారు, దేవుని రాజ్యంలో ప్రవేశించబడినవారు అని చెప్తాడు. చూడండి 7:1. ప్రియులారా, మనకి ఈ వాగ్దానాలు ఉన్నవి కనుక మీ దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మ కలిగిన సమస్త కల్మసు నుండి మళ్ళను పవిత్రులుగా చేసుకుందాము. సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘం ఎంత ప్రాముఖ్యమైంది, సంఘం ప్రాముఖ్యమైంది. ఒకటి ఏంటంటే సంఘం అంటే దేవుని ప్రజలు, రెండు సంఘం అంటే లోకం నుంచి వేరై దేవుని రాజ్యంలో ప్రవేశించిన వాళ్ళు అని మన మాట వస్తుంది. సంఘం అంటే చెప్పాడు, నేను సంఘాన్ని కడతాను అని చెప్పాడు పాత నిబంధనలో. దేవుడు ఇశ్రాయేలుకు ఒక నమూన ఇచ్చాడు సీనాయికొండ మీద, నేను నివాసం చేయడానికి నాకు నివాసం కట్టమన్నాడు అయ్యా, దాన్ని ప్రత్యక్ష గుడారం అన్నాడు. ఆ ప్రత్యక్ష గుడారాన్ని మోసే చూపించాడు. మోసే చూపించినప్పుడు నేను అలాగే చూపించిన ఆ ప్రకారంగా నువ్వు దానికి దాన్ని నిర్మాణం చేయమన్నాడు మోసే. నేను నీ కొండ మీద చూపిన మాదిరి చెప్పిన నువ్వేం చేయాలంటే నాకు గుడారం కట్టాలని చెప్పాడు. ఎందుకంటే అక్కడ నేను ప్రత్యక్షమవుతాను, నా ప్రజలతోటి అక్కడి నుంచి మాట్లాడతాను, మీ మధ్యలో దేవుడు ఉంటాడు, నేను ఉంటాను మీ మధ్యలో, మీ మధ్యలో ఉండాలంటే ప్రత్యక్ష గుడారం కట్టమంటాడు. నేను మధ్య ఉంటాకి ప్రత్యక్ష గుడారం కట్టాలి. మీరు ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ దిగాలి. ఆ గుడారం చుట్టూ దేవుని సేవకులైన అహరోను సంతతి వారు దిగుతారు, తర్వాత ఉన్న గోత్రాలను దిగుతారు. తూర్పుని 3 గోత్రాలు, దక్షిణాన్ని 3 గోత్రాలు, ఉత్తరాన్ని 3 గోత్రాలు, పరమటి 3 గోత్రాలు దిగాలి. అలాగ దిగాలి, దాని చుట్టే ఉండాలి మీరు అన్నాడు. ప్రత్యక్ష గుడారం చుట్టూ కట్టుకోవాలి మీ నివాసాలన్నీ కూడా. మీరు ఎక్కడికి అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీరు ఎక్కడ ఉండాలంటే నా ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉండాలి, ఎందుకంటే నేను అక్కడ ఉంటానని చెప్పాడు దేవుడు. అది అయిపోయింది. ఎట్లేములో కట్టినటువంటి దేవాలయంతో పని అయిపోయింది. ఇంకా అది శరీర సంబంధం అయిపోయింది, అది కుదరదు. ఇంకా అది యేసుప్రభు ఎప్పుడైతే ప్రాణం పెట్టాడో అదంతా సమాప్తి అయిపోయింది చెప్పాడు. యేసుప్రభు శిలువ మీద ఏం చెప్పాడు ఒక మాట, శిలువ మీద ఒక మాట ఏం చెప్పాడైనా, సమాప్తమైనది. అయితే యేసుప్రభు వారు మొత్తం సమాప్తం చేసి ఆయన మళ్ళా మనకి ఏం చేశాడంటే ఒక చట్టాన్ని ఇచ్చాడు కొత్తగానే, ఆ చట్టం కింద ప్రజలు నిలబడదని చెప్పాడు. అంచేత ఇప్పుడు మనం ఆలోచించేస్తున్నాం, సంఘం అంటే లోకంలో నుండి దేవుని రాజ్యంలో నుండి పిలబడినవారు. మనం చూద్దాం కొరింది 2 పత్రిక 6:16 మళ్ళా చదవండి. దేవుడు ఆలయమునకు విగ్రహములకు ఏం పొందిక, మనం జీవం గల దేవుని ఆలయమైన చాలు అక్కడ ఆపుచేయండి. అంచేత ఇక్కడ సంఘం అంటే లోకం నుంచి పిలబడి జీవం గల దేవుని ఆలయంలో ప్రవేశించాం, దేవుల్లో ప్రవేశించాం. ఇంకో మాట చెప్పాలంటే మనం సంఘం అంటే దేవునికి పరిశుద్ధాత్మకు ఆలయం, దేవునికి పరిశుద్ధాత్మక ఆలయం అని చెప్పాడు గ్రంథంలో. సంఘం అంటే దేవుడు అక్కడ నివసిస్తాడనమాట, ఆ ఆలయంలో నివసిస్తాడు. చూడండి నేను మాట్లాడగలదు 3:16 కొరింది మొదటి పత్రిక 3:16 కొరింది మొదటి పత్రిక 3:16 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవునాత్మ మీలో నివసించున్నాడని మీరు అరగరా చాలు 16 అంచేతను సంఘం దేవుని ఆలయం, పరిశుద్ధాత్మక ఆలయం. దేవుడు పరిశుద్ధాత్మ నివసించే స్థలం ఎవరండి? సంఘం. సంఘం అనేది దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు సంఘం దేవుని ఆలయం. పరిశుద్ధాత్మక ఆలయమే దేవునికి ఆలయమే సంఘము. సంఘం దేవునికి ఆలయం, పరిశుద్ధాత్మక ఆలయం అని చెప్పాడు. సంఘం అంటే సంఘం యొక్క ప్రాముఖ్యత, దేవుడు నివసించే స్థలం అది, దేవుడు నివసించే ఆలయం, దేవుడు పరిశుద్ధాత్మ నివసించే ఆలయం సంఘం అంటే. సంఘంలో పరిశుద్ధాత్మ ఉంటాడు.
సంఘములో దేవుడు ఉంటాడు. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడాలను ఎలగేది దేవుడు ప్రత్యక్షమైన కాడికి ఎలగొస్తాడు దేవుడు. అలాగే దేవుడు ఎక్కడుంటాడంటే సంఘంలో ఉంటాడు. సంఘం దేవుని ఆలయం, సంఘం పరిశుద్ధాత్మక ఆలయం అని చెప్పబడింది. చూడండి సార్, ఎపిసి పత్రిక 2:11 నుంచి సంఘం యొక్క ప్రాముఖ్యత. నేను మీతో మాట్లాడుతున్నది సంఘం యొక్క ప్రాముఖ్యత నుంచి మాట్లాడుతున్నాను. సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘం ఎంత ప్రాముఖ్యత, దేవునితో సంబంధం కలిగి ఉన్న వాడికి సంఘం ఎంత ప్రాముఖ్యత, సంఘం చాలా ప్రాముఖ్యం. సంఘ ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సంఘం యొక్క ప్రాముఖ్యత చదువుదాం. చూడండి, ఎపిసి పత్రిక 2:22 నుంచి చదువుతాను. చూడండి, ఎపిసి పత్రిక 2:22 నుంచి చదువుతాను. బైబిల్ చూడాలి మీరందరూ కూడా, ఆలోచన చెయ్యాలి. 22, ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా ఎన్ని వచ్చినవండి? 2:11 నుంచి చదవండి, 11 నుంచి చదవండి. కాబట్టి మునుపు మీరు శరీర విషయంలో, మీరు పొలం మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉన్నారు. మీరు శరీర విషయంలో అన్యజనులు. మీరు అప్పుడు శరీరమందు చేతితో చేయమని సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారు అనబడిన మీరు. అంటే ఇక్కడ అన్యజనులు, ఇస్రాయేలీలు, వీళ్ళు సున్నతి ఉన్నవాళ్ళు, వాళ్ళు సున్నతి లేనివాళ్ళు. చదవండి, అదే కంటిన్యూ, అదే 12 ఆ కాలమందు అంటే పాత నిబంధన కాలంలో ఇస్రాయేలీలు సున్నతి చేయబడ్డ ప్రజలు, వాళ్ళు దేవుని ప్రజలుగా ఉన్నారు. మీరు సున్నతి లేనివా అన్యజనులు. మీరు ఆ కాలంలో మీరు ఎవరంటే ఇస్రాయేలీతో సహపౌరులుగాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారిను, లోకమంది ఏమై ఉన్నారు? మీరు దేవుడు లేని వారిని అయి ఉండి క్రీస్తుకి ఏమై ఉన్నారు? దూరస్థులై ఉంటారని మీరు జ్ఞాపకం చేయాలి. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు వేసినందు, క్రీస్తు రక్తం వలన ఏమై ఉన్నారు? మీరు సమీపస్థులై ఉన్నారు. చూడండి, క్రీస్తు రక్తం ఏం చేసింది? క్రీస్తు రక్తం ఏం చేసింది? ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకుండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆధ్యాత్మిక ధర్మ శాస్త్రం తన శరీరం మందు కొట్టివేయడం చేత మధ్యగోడను పడగొట్టి మన యుగులను ఏం చేసింది? యాగం చేసింది క్రీస్తు రక్తము. ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వల్ల ద్వేషం ఏం చేసిందంట? సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏం చేసింది? ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగూ చేసిన కనుక ఆయన ఏ మీకు ఏమై ఉన్నాడు? మరియు ఆయన వచ్చి, ఆయన అంటే ఎవరండి? యేసు ప్రభు వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను పాటించను. ఆయన ద్వారానే మనం వీలము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీద పరజనులను పరదేశం ఉండక పరిశుద్ధుడు ఏక పట్టణస్థులు దేవుంటి వారిని ఉన్నారు. క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలు ప్రవక్త వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువును పరిశుద్ధమైన దేవాలయమట బుద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి ఏమై ఉన్నారు? దేవుని వాస్తవం, దేవుని సంఘం అంటే చెప్తున్నాడు ఇక్కడ. సంఘం అంటే అర్థం చెప్పాడు ఇప్పుడు. సంఘం అంటే అర్థం చెప్పాడు. సంఘం అంటే దేవునికి పరిశుద్ధాత్మక ఆలయం అని చెప్పబడుతుంది. అందువల్ల సోదరి సోదరులారా, సంఘం అంటే సంఘం యొక్క ప్రాముఖ్యత అనేది చాలా అవసరం. సంఘం యొక్క ప్రాముఖ్యత అర్థమైందా? మనం సంఘం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నామా? బైబిల్ నుంచి మనం అర్థం చేసుకున్నామా? బైబిల్ ఎప్పుడైనా చదివేటప్పుడు పారాగ్రాఫ్ ఏముంది, ఎప్పుడైనా అలా చదివారు మీరు? ఆ పారాగ్రాఫ్లు ఏముంటుందో చదువుతారా బైబిల్ చదివేటప్పుడు? మీరు పారాగ్రాఫ్లు ఇస్తారు కదా, ఎందుకు అధ్యాయాలు వచ్చిన వాళ్ళు ఇచ్చారు? పారాగ్రాఫ్లు ఉంటాయనుకోండి, ఆ పారాగ్రాఫ్ ఎప్పుడైనా చూసారా? ఎవరు ఎవరికి చెప్తున్నారు ఎప్పుడైనా చూసారా మీరు? ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు ఎప్పుడైనా గుర్తించారా బైబిల్ చదివేటప్పుడు? మీరు బైబిల్ని చదివేటప్పుడు అర్థవంతంగా చదువుతున్నారా? ఎక్కడి నుంచి ఏంటో చెప్తున్నారా, చదువుతున్నారా? పేరాలు ఉంటాయి కదా బైబిల్లో. ఎప్పుడైనా పారాగ్రాఫ్ చదివేటప్పుడు ఏంటి అక్కడ పారాగ్రాఫ్లు ఏమున్నాయని చూశారు మీరు? యేసుప్రభు సంఘాన్ని గురించి పారాగ్రాఫ్ మాట్లాడాడు మత్తయి సువార్త 16:13 చదువుకుంటే తెలియదాకా.
అందులో ఏముంది? ఇప్పుడు చదివారు బైబిల్, అలా చదువుతున్నారా? బైబిలు బైబిల్ ఎలా చదువుతున్నారు? సాంఘమిక ప్రాముఖ్యత ఏమైనా అర్థమైందా? సాంఘమిక ప్రాముఖ్యత అర్థం చేసుకుంటున్నారా? జాగ్రత్త చూడాలి. దేని వాక్యంలో ఎవడో ఒక టీఎం అనుకుంటున్నాడు, ట్రైన్లో టీఎం సాయి సాయిని వెళ్ళిపోతున్నాడు అంటాడు. చాయ్ వెళ్ళిపోతుంటే ఎవడు అడుగుతలేదు సాయి, కాడకి వెళ్ళిపోడంట. గార్డ్ వచ్చి సాయి అయ్యా అన్నాడటండి. సాయి తాగుతాను, సాయి తాగుతుంటే ఇట్లా అన్నాడంటే ఏంటండి ఈ పనులు, ఈ పెట్టులు, ఈ పెట్టివి, ఈ బండి ఎంత పొడిగా ఉంది, ఈ బండి పొడిగా అంత తిరిగాను అన్న, నన్ను ఎవడో పిల్లలేదు అన్నాడటండి. ఏమైనా నీకు అర్థమైంది లేదు కానీ అది గూడిసి బండి అయ్యా మనుషుల బండి కదా అన్నాడటండి. ఆడు చాయ్ నమ్ముకుని పోయాడు తప్ప అందులో మనుకున్నలో చూడలేదు అన్నాడు. ఆడు కడక వెళ్ళిపోయాడండి, గుడిసి బండి అది 35 పెట్లు ఉన్నాయి, 35 పెట్లు వెళ్ళిపోయాడు. ఆకను గార్డు నడతా ఆడు గార్డు సాయి అయ్యా అన్నాడు. అంచేతను అది గూడిసి అయ్యా మనుషుల బండి కదా అన్నాడు. ఆడు సాయి నమ్ముకుని పోవడమే తప్ప అందులో ఏమన్నా చూడొద్దా వాడు అమ్ముకునేవాడు అది చూడలేదటండి. సోదరి సోదరులారా, గ్రంథం బైబిల్ గ్రంథాన్ని మన చేతులు ఎంత గొప్ప గ్రంథం పెట్టుకుని ఆశీర్వదించే గ్రంథాన్ని మన చేతులు పెట్టుకున్నాం మనం. ఈ గ్రంథం ఏంటంటే ఆశీర్వాదాల గ్రంథం. బైబిల్ చెప్పాలంటే ఆశీర్వాదాల గ్రంథం. ఇందులో ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ గ్రంథం, ఈ గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు చూడండి, చదవండి ఒకసారి ప్రకటన గ్రంథం 1:3 చదవండి. 1:3 సంఘం అంటే దేవునికి పరిశుద్ధాత్మక ఆలయం అని చూసాం. చదవండి ఇప్పుడు చెప్పిన వాక్యము. సమయం సమీపించింది కనుక జాగ్రత్తగా చూడాలి. సమయం సమీపించిందని చెప్తున్నాడు ప్రార్థన గ్రంథంలోనే. అప్పటికే సమయం సమీపించిందని చెప్పబడుతుంది. సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యాలు, ఈ గ్రంథంలో ఉన్న వాక్యాలు, ఈ గ్రంథంలో ఉన్న వాక్యాలు చదువువాడు, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనివాడును అదిగో ధన్యుడని చెప్పాడు. ధన్యుడంటే సలహాలు చెప్పాను మీకు నేను. ఆశీర్వదించబడటం, బ్లెస్సడ్, ది బ్లెస్సడ్ అని ఇంగ్లీష్లో ఉంది. ద బ్లెస్సడ్ అంటే ఆశ్రయించబడటం అనేది, ఆశీర్వాదాలు. అంటే అతను బైబిల్ వాక్యం చదివేటానికి బైబిల్ మనకి ఏమిస్తుంది అంటే ఆశీర్వాదాలు ఇస్తుంది. ఇంత గొప్ప గ్రంథాన్ని మనం చేతిపెట్టుకున్నాం కానీ దీన్ని చదువుతలేదు, చదువుతున్నాం కానీ అర్థం లేదు మనకి. చదివితే చదువుతాం లేదు మానేస్తాం. ఈ గ్రంథం అవసరం లేదు అసలు. అని పొద్దున్న లేపితే కిరణ కొట్టేనే అవసరం వస్తుంది తప్ప, పొద్దున్న అయితే పాలెన్ కూడా జ్ఞాపకం వస్తాడు తప్ప, పొద్దున్న లేతే తోటకూర అమ్మడని జ్ఞాపకం వస్తాడు కానీ, ఏదమ్మినా జ్ఞాపకం వస్తాడు కానీ బైబిల్ జ్ఞాపకం వస్తలేదు. చాలా బైబిల్ చదువుతలేదు ఇంకెవడం. జాగ్రత్తగా, బైబిల్ ఆశీర్వదించే గ్రంథం. దీన్ని ఇచ్చిపెడి చేసి ఆశీర్వాదం కోసం వెళ్తున్నాడు మనుషులు. ఎక్కడెక్కడికో పోతున్నారు ఆశీర్వాదం కోసం. ఎక్కడ ఇచ్చిపెడతాడు, చేతిలో ఉంది గ్రంథం ఒకటి, నేను ఆశీర్వదించే గ్రంథం ఒకటి ఉందని సంగతి అర్థం చేసుకోవడం వెళ్ళిపోతున్నారు మనుషులు. జాగ్రత్త చూడాలి. సంఘము క్రీస్తు యొక్క శరీరమని గ్రంథం బోధిస్తాం. చూడండి ఒకసారి, మనం చదువుదాం, ఒకసారి చదువుదాం. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 12:12 చదువుతాం చూడండి. సంఘము క్రీస్తు యొక్క శరీరము. సోదరి సోదరులారా, సంఘం యొక్క ప్రాముఖ్యత మీతో మాట్లాడుతున్నాను నేను. 12:12 అమ్మ అందరు చూస్తున్నారా? మీరు అందరూ అర్థం చేసుకోవాలని నేను మీకు చెప్తున్నాను. అర్థం చేసుకోవాలని గ్రంథం. సమయం దొరికింది. సమయం దొరికినప్పుడు సంఘం యొక్క ప్రాముఖ్యత మన అర్థం తెలుసుకోవాలి. సంఘం యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి. ఎందుకంటే సంఘం దేవునికి పరిశుద్ధాత్మక ఆలయం. ఎందుకంటే సంఘము క్రీస్తు యొక్క శరీరము. 12:12 ఎలాగో శరీరం ఏకమై ఉన్నాను. 12:12 ఎలాగు శరీరం ఏకమై ఉన్నాను, అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో. ఎలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక శరీరమై ఉన్నవో, అలాగే ఎవరున్నారట? క్రీస్తు ఉన్నాడు. అంటే సంఘము క్రీస్తు యొక్క శరీరము. సంఘము క్రీస్తు యొక్క శరీరము. ఎలాగనగా యూదులమైనను, గ్రీక్ దేశస్థులమైనను, దోషులమైనను, స్వతంత్రులమైనను, మనందరము ఒక్క శరీరములోకి ఒక్క ఆత్మయంది బాప్తిస్మము పొందితిమి. సంఘం క్రీస్తు శరీరము. సంఘము క్రీస్తు యొక్క శరీరమని బోధిస్తుంది అక్కడ. చూడండి, జాగ్రత్తగా చూడాలి మీరు.
సంఘము క్రీస్తుక శరీరము ప్రాముఖ్యమైంది. సంఘము సంఘం ప్రాముఖ్యమైంది. సంఘం చాలా ప్రాముఖ్యమైంది. సంఘంలో లేకుండా పాతాళలోక ద్వారాలు తప్పించుకోలేం. సంఘంలో ఉంటే పాతాళలోక ద్వారా తప్పించుకుంటాం. ధనవంతుడు తప్పించుకోలేకపోయాడు, ఎందుకంటే అతను ఆయనలో ఉన్నవాడు కాదు. వాడు అతడు ఉదరంగ వస్త్రాలు బహు సుఖపడేవాడు. తనకి ఇచ్చమొచ్చినోడు జీవించినోడు అని చెప్పింది వాక్యంలో అతని గురించి, ధనవంతుడి గురించి. అంచేత అతను క్రీస్తులో ఉన్నవాడు కాదు, క్రీస్తు సంఘంలో ఉన్నవాడు కదా అతను. అందువల్ల ఇక్కడ మన ఆలోచన చేస్తాం, సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరము. సంఘము క్రీస్తు యొక్క శరీరము. చూడండి అక్కడ 12:12 మంచి మాట చెప్పాడు, ఎలాగో శరీరం ఏకమై ఉన్నదో అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నదో, అలాగే క్రీస్తు ఉన్నాడు. మళ్ళా చదువుతాను, ఎలాగో శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదు, ఎలాగో శరీరం యొక్క అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవు, అలాగే క్రీస్తు ఉన్నాడు. శరీరం ఒక్కటి అవయవముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. శరీరం ఒక్కటి అవయవం కాదు, శరీరములు అనేకమైన అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నింటినీ శరీరం కప్పుతుంది, శరీరం రక్షణిస్తుంది, కాపుదలు ఇస్తుంది. అందులో శరీరం ఉంటే ఏ అవయవమైన దీంట్లో ఉండాలి, శరీరంలో ఉంటేనే ఇవన్నీ పనిచేస్తాయి. అందువల్ల ఇక్కడ సంఘం అంటే యేసుప్రభు శరీరం. మీకు అర్థమవుతుంది, అర్థం అవ్వట్లేదు. అందువల్ల ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. చూడండి కొరింది మొదటి పత్రిక 10:16 చదువుదాం సార్. 10:16 చదవం, ప్రభురాత్రి భూమిలో చదువుతున్నాను మీకు. అది మనము దీవించి ఆశీర్వచన పాత్రలను తాగుంటే క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటాయి కదా, మన విసి రొట్టె తినటే క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటాయి కదా. మనం అందరమును ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొని చున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులైన మనం ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాడిని తినేవారు బలిపీఠంలో పాలువారు కారా. ఇక నేను చెప్పినదేమి, విగ్రహార్పితములు ఏమైనా ఉన్నదని అని, విగ్రహములు ఏమైనా ఉన్నదని చెప్పేదనా? లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు అన్య దెయ్యములకే అర్పించున్నారని చెప్తున్నాను. మీరు దెయ్యములతో పాలువారవడం నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోని దెయ్యముల పాత్రలను కూడా త్రాగనేరరు. ప్రభు బల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువుకు రోషం పుట్టించదమా, ఆయనకంటే మనము బలవంతులమా. అంచేతనే ఇక్కడ సంఘం అంటే ఎవరి శరీరం అండి? క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరం అంటే తాతగర దేవుని శరీరం అంటాడు. దేవుని శరీరం ఎక్కడదండి? క్రీస్తు సంఘం శరీరం అన్నమాట. ఎవరి శరీరం? దేవుని శరీరం లేదు కదా, ఉందా? దేవుడు ఎవరండి? ఆత్మ. ఆయన చెప్పాలని కదా గవాహ ఆయన చెప్పేస్తుంటాడు. అంతే, దేవుని శరీరం లేదు కదా, ఎవరి శరీరం ఉంది? క్రీస్తుకే శరీరం ఉంది. క్రీస్తు శరీరం ఎలాగొచ్చింది ఏమండి? మరి క్రీస్తు శరీరం ఎక్కడ దేవుళ్ళు అంటారు మళ్ళానే. ఆ వాక్యం శరీరధారి అయి అది మళ్ళీ శరీరం ఏం చేసింది, వాక్యం ఏం చేసింది, శరీరం దాల్చి వచ్చింది కదా. యేసుప్రభు ఏమై ఉన్నాడు? ఆదిలో వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం ఏమైంది? శరీరం దాల్చింది. ఆ వాక్యం శరీరం దాల్చి మళ్ళీ శరీరం ఏమైపోద్ది? మన దేవుడు ఎద్దంటారు, మన వాక్యం అయిపోద్ది. మళ్ళీ ఏమైపోద్దమ్మా? వాక్యం శరీరం దాల్చింది, శరీరం మళ్ళీ ఏమైపోవాలా? ఆ శరీరం కుళ్ళిపోయిందా? కుళ్ళిపోలేదు కదా, కుళ్ళిపోలేదు. కుళ్ళిపోలేదంటే ఏమైంది శరీరం అయితే? మళ్ళీ ఏమైపోయింది? మళ్ళా వాక్యం అయిపోద్ది. ప్రకటన అందరూ ఉంటుందండి, 22 అధ్యాయంలో ఉంటుంది వాక్యం. యేసు ప్రభు పేరు ఏంటంటే దేవుని వాక్యం. అందువల్ల ఇక్కడ సంఘం అంటే క్రీస్తు ప్రభు శరీరము. సంఘం అంటే క్రీస్తు ప్రభు యొక్క పెండ్లు కుమార్తె అన్నాడండి ఏకంగా. పెండ్లు కుమార్తె కొరింది 2:11 11:2 సంఘము క్రీస్తుకు పెండ్లు కుమార్తె. 11:2 దేవాసక్తితో మీ ఏళ్ళ ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకంటే పవిత్రాలైన కన్యకనగా ఒక్కడే పురుషుని కనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని ప్రదానం చేశాను. ఎవరికి ప్రదానం చేశాను నేను? క్రీస్తుకు ప్రదానం చేశాను. ఎవరిని? కొరింథులో ఉన్న సంఘాన్ని ఎవరు ప్రదానం చేశాడు? క్రీస్తుకు ప్రదానం చేశాడు. తర్వాత చూడండి, ప్రకటన గ్రంథం
పంతొమ్మిది అధ్యాయం 7-9 చదవండి. ప్రకటన గ్రంథం 19:7-9. అప్పుడు గొప్ప జనసమూహ శబ్దము శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును ఒక స్వరము సర్వాధికారియు చదవండి. ఎవల భార్య? సంఘం ఎవరి భార్యగా పోల్చబడింది? సంఘం ఎవరికి ప్రదానం చేయబడింది? యేసు ప్రభువు ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడినటువంటి ఆవిడ భార్య ఈజీగా భార్య అవుతుంది. ఆ భార్య తను తను ఏం చేస్తుందంట? సిద్ధపరచుకొనిచున్నది. కనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయన్ని మహిమపరచమని చెప్పగా వింటిని. అక్కడ ఆమె ధరించుకుంటకు ప్రకాశములు నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇవ్వండి. అవి పరిశుద్ధులా నీతి క్రియలు. ఇక్కడ సంఘము క్రీస్తు యొక్క పెండ్లు కుమార్తె అని చెప్పబడింది. ఎపిసి పత్రిక 5:1 చదవండి. నేను ముగింపుకు వస్తున్నాను, ముగిస్తాను. సంఘం యొక్క ప్రాముఖ్యత నేను మీతో మాట్లాడుతుండేది. సంఘం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే అనేక మందిలో అభిప్రాయం ఏంటంటే సంఘంతో పని ఏముందని పరిశుద్ధంగా ఉండాలంటున్నారు చాలామంది. కాదు, అలా కుదరదు. పరిశుద్ధంగా చేసేదే సంఘం. పరిశుద్ధం ఉండాలి కానీ సంఘం ఏమైతే పోయింది అంటున్నారు. కాదండి, సంఘం ఎందుకు ఇచ్చాడని పరిశుద్ధంగా చేయడానికే సంఘం ఇచ్చాడు. చదవండి సార్, ఎపిసి పత్రికలు ఉంటుంది. ఎక్కువ మందికి ఆవులు వచ్చేస్తున్నాయండి. మళ్ళీ చదవండి. స్త్రీలారా, ప్రభువునకు వెలే మీ సొంత పురుషులకు క్రీస్తు సంఘమునకు శిరస్ అయి ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్ అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తన పురుషులకు లోబడాలి. చదవండి. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అదిగో అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అదిగో క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు, కళంకమైనను ముడత అయినను అటు మరేదైనా లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుటి దాన్ని నిలబెట్టుకోనవల్లని వాక్యం తదుక స్నానం తను పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు అండి. దేని కొరకు? సంఘము కొరకు. దాని కొరకు తను తానే అప్పగించుకున్నాడు. అంచేతను కొంతమంది ఏమంటారంటే సంఘంతో పని ఏముందని పరిశుద్ధంగా ఉండాలంటారు. సంఘం ఏమంటుందంటే సంఘంలో ఉంటేనే మీరు పరిశుద్ధులు అవుతారని సంఘం అంటుంది. సంఘం ఏమంటుందంటే చూడండి, చాలామంది ఏమంటారంటే సంఘంతో పని ఏముందని అంటారు. కొంతమంది మతాలతో పని ఏముందండి పరిశుద్ధంగా ఉండాలంటారు. చాలామంది అంటారు ఈ మాటలు, మతాలతో పని ఏముందండి, ఏ మతమైన ఏంటండి, ఏ మతమైన ఒకటేనండి, ఏ మతమైన ఒకటే పరిశుద్ధంగా ఉండాలంటది. ఏ మతమైన నిన్ను పరిశుద్ధిగా చేయదు. యేసుప్రభు రక్తం అంటే పరిశుద్ధిగా చేస్తారు వాక్యం బోధిస్తుంది. మళ్ళీ చదవండి ఎపిసి పత్రిక 5:25. ఏ మతమైన పరిశుద్ధం చేస్తారని బైబిల్ చెప్తలేదు. ఏ సంఘమైన పరిశుద్ధులు వచ్చి చెప్పట్లేదు దేవుని వాక్యం. చదవండి 5:25. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అదిగో సంఘాన్ని ప్రేమించేది కళంకమైనను సంఘాన్ని ప్రేమించాడు యేసుప్రభు. కళంకం కానీ ముడత కానీ అలాంటిది ఏదైనా కానీ లేకుండా అది పరిశుద్ధంగా ఉండాలని నిర్దోషమైనదిగా ఉండాలని మహిమగల సంఘముగా దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యం తొక స్నానము చేద్దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడు కొరకాయ, అదిగో దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. చాలామంది ఏమంటారు సంఘంతో పని ఉంది పరిశుద్ధంగా ఉండాలంటున్నారు. అది తప్పుడు అభిప్రాయము, సాతాను అభిప్రాయం. అది సంఘంతో ఉందని అక్కడ గంధం బోధిస్తుంది. పాతాల లోక ద్వారా దానిది నిలబడని చెప్పేసాడు యేసుప్రభు. దాంట్లో ఉంటేనే కదా పాతాల లోక ద్వారా నిలబడుకుంటాం. ఎందుకంటే పాతాళం యొక్క మరణం యొక్క తాళసూలు ఎక్కడ ఉన్నాయి? నా స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి అని చెప్పేసాడు అక్కడ. అంచేత ప్రీ స్వాదరి స్వాదిల్లారా, సంఘం అంటే సంఘానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి నేను మీకు బోధిస్తున్నాను. సంఘము ఆధ్యాత్మికమైన సహవాసం కలిగింది.
కొరింథీ రెండో పత్రిక 13:14 చూడండి, ఎంత చక్కని మాట ఉంటుంది అక్కడ 13:14లో. అది చాలా సంఘాల్లో ఆశీర్వాదంగా ఉపయోగిస్తారు ఆ మాటని. 13:14 చూడండి, అది ఆశీర్వాదం. ప్రార్థన అయిపోయిన తర్వాత, పరలోక ప్రార్థన అయిపోయిన తర్వాత అప్పుడు ఆశీర్వాదం చేస్తారండి. అంటే మొదటి ప్రార్థనలో ఆశీర్వాదాలు రావు, రావు కాబట్టి ఇంకా తక్కువ ఇస్తే మళ్ళీ 2 గంటలు వస్తాయని పరలోక ప్రార్థన. 3 గంటలు ఏం చేస్తారని ఆశీర్వాదం ప్రార్థన. చదవండి 13:14. ఆఖరు దేవు ఆశీర్వాదం చెప్తుంటారు పాస్టర్ గారు, మరి ఇంకోటి చెప్తా కీలేదు, ఆశీర్వాదం చెప్తుంటారు ఆయన. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండునుగాక అని ఆఖరు పాస్టర్ గారు చెప్తుంటారు. మొదట ప్రార్థన చేసేస్తారు, అందరు కలిసి పరలోకి ప్రార్థన చేసేస్తారు, మళ్ళీ ఆఖరుని పాస్టర్ గారు ఏం చేస్తుంటాడండి, దీవునిస్తుంటాడండి ఆయన. ఈ దీవునిస్తుంటాడు ఆఖరు, మొదట ప్రార్థన చేస్తాడు, రెండో మళ్ళీ పరలోకి ప్రార్థన చేస్తారు, మూడో మళ్ళీ ఈ దీవునిస్తారండి. ఇంత డౌట్ అండి ప్రార్థన చేసే వాళ్ళకి. ముందు ప్రార్థన చేసాం, కావాల్సిన అడిగేశాం, యేసుప్రభు పేరట 7 సున్నాం తింటానో ఆమె చెప్పేశారు అందరం. మళ్ళా డౌట్ వచ్చింది, మళ్ళా పరలోకి ప్రార్థన చేస్తాం, మళ్ళా డౌట్ వచ్చింది, మళ్ళీ ఏం చేయాలి పాస్టర్ గారు వచ్చి, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి మీకేం కావాల, శాంతి సమాధానములు కలుగునగాక. ఆమేన్ ఆమేన్. మనం ఒకసారంటే కుదరదండి, ఒకసారంటే నచ్చదండి అతనికి. ఆమెన్ అంటే ఒకసారి రెండుసార్లా సంతకాలు ఎన్నిసార్లు పెట్టాలా, ఒక సంతకం అప్లికేషన్ మీద ఎన్నిసార్లు పెట్టాలా సంతకం, ఒకసారి 3 సార్లా, ఒకసారినా, ఒకసారి అయితే సరిపోద్దా, కానీ ఇక్కడ సరిపోదండి ఇక్కడ. ఆమేన్ ఆమేన్. మనకి చాలా గొడవ వస్తుందండి, చాలా గొడవ ఇది. నేను చిన్నప్పుడు బైబిల్ న్యూస్లో ఉన్నాను, బైబిల్ న్యూస్ చిన్నప్పుడే చిలకనిపించేశారు నాకు, చిన్నప్పుడే. మీకు బాప్తిచ్చే విధానం తెలుసు కదా, చిలకనిపించేస్తారు ఎప్పుడు, చిలకనిపిస్తే ఎప్పుడైతే తెలుసా మీకు, తెలీదా, ఎవరని చెప్తారా, చిలకనిపిస్తారని కొన్ని సంఘాల్లో ఎప్పుడు ఇస్తారు కూడా చిలకరింపు కాదండి. అన్నీ తెలుసు కానీ ఇది వెళ్తాం మీకు ఎవరికే కాదండి, 9 నెలల్లోనూ 10 నెలల్లోనూ 1 సంవత్సరం లోపల ఇచ్చేస్తారు సెలకరింపండి. ఎందుకంటే ఆ సంఘ సభ్యుడిగా ఉంటాకే, ఆ సంఘ సభ్యుడిగా బయట పోతాడేమో పెద్దలు అయిన తర్వాత అని 7 నెలల్లోనూ ఆ 1 సంవత్సరం లోపల ఇచ్చేస్తారండి. ఏదండి అది, సెలకరింపు బాప్తిజం అంటే దాన్ని బాప్తిజం అంటారండి. ఎప్పుడిస్తారండి అది, ఆ 1 సంవత్సరం లోపలనే, 9 నెలలు 10 నెలలు ఇచ్చేస్తారండి, చిన్నప్పుడే కొరడప్పుడు ఇచ్చేస్తారండి. కొంతమంది పెళ్ళికి ఎప్పుడు నిర్ణయం చేసుకుంటారండి, చిన్నప్పుడు కదండి కడుపు ఉండగానే, పూర్వకాలం ఎక్కడ ఎక్కడ నిర్ణయించుకుంటారండి పెళ్ళిళ్ళు, కడుపులో ఉండగానే నిర్ణయం చేసుకుని ఆడపిల్ల పెడితే మేము మా అబ్బాయికి ఇవ్వాలని ముందే అక్కడ మాట్లాడుకుంటారండి, ఎక్కడ పుట్టక ముందే ఆశీర్వాదాలు ఎవరికండి, యాసవకి యాకోబుకి ఎప్పుడు ఎప్పుడు దీవించేశాడు దేవుడు, ఇప్పుడు దీవించాడు చెప్పలేండి మీరు, యాసవుని యాకోబుని ఎప్పుడు దీవించాడు దేవుడు, కడుపులో ఉండగానే. ఎవరు కడుపులో ఉండగా, ఎవరు కడుపులో ఉండగా, ఆ కడుపు కూడా తెలియదు మీకు, ఎవరు కడుపు అండి, అది అదే తల్లి గర్భం అండి, ఎవరి తల్లి గర్భం అది, ఆ రెబకా గర్భం ఉండగానే పెద్దవాడు చిన్నవాడికి దాశీర్వాదం చెప్పేశాడు, అక్కడ చెప్పేశాడు. వాళ్ళిద్దరు ఎక్కడ పెళ్ళాడుతున్నారట, అక్కడే పెళ్ళాడుతున్నారట, అది నేను బ్రతకూడదు ఇంకా చచ్చిపోతాను అంటుందండి దేవుడి దగ్గరికి వెళ్ళి. అప్పుడు దేవుడు చెప్పాడు, నీ కడుపులో 2 జనపదాలు ఉన్నాయి, ఒక జనపదం కంటే గొప్పది, పెద్దవాడు చిన్నవాడు దాశీర్వదించడం సంగతి అక్కడే దేవుడు చెప్పేసినట్టుగా. చాలామంది పిల్లలకే బాప్తీసం ఇచ్చేస్తున్నారు, కానీ అది బాప్తీసం కాదు, అది బాప్తీసం ఎప్పుడు పొందాలి మనుషులు, బాప్తీసం ఎప్పుడు పొందాలా, బాప్తీసం దేని కొరకు అండి, తాతయ్య గారు మన మారుమనసు కొరకు అంటారు, మారుమనసు పొందిన తర్వాత బాప్తీసం అండి, బాప్తీసం దేని కొరకు కాదండి, పాప క్షమాపణ కొరకు. పాప క్షమాపణ ఎప్పుడు కలగాలి మనకి, పాప క్షమాపణ ఎప్పుడు కలగాలి, పాపం చేసినప్పుడు కదండి, ఇది అర్థం అవ్వట్లేదు మీకు, పాపక్షేమం ఎప్పుడు కలగాలి, పాపం చేసినప్పుడు. అంటే పాపం ఎప్పుడు చేస్తాడు మనిషి, పాపం చేయడానికి వయసు ఉంటుంది, అంటే పాపం అంటే తెలిసిన తర్వాత
పాపమంటే అర్థమైన తర్వాత ఏం పొందాలి? బాప్తిసం పొందాలి. దేని కొరకు బాప్తిసం? పాప క్షమాపణ కొరకు. 9 నెలల 10 నెలల 11 నెలల 12 నెలల కొరడు కాదు, ఆడేం పాపం చేశాడు? దేవుడు నరులను ఎలా పుట్టించాడు అన్న వాక్యంలో ఉంది. దేవుడు నరులను యథార్థిగా పుట్టించాడు. పాపం ఎరగరు వాళ్ళు. చాలామంది కొన్ని సంఘాల్లో మా జన్మ పాపం అంటారు. జన్మతోటే పాపం అయిపోతుంది, ఇంకెందుకున్నాడు? దేని వాక్యం ఏం చెప్తుందండి? పాపం చేసినప్పుడు ఆదమ్మ అమ్మ ఎప్పుడు పాపులు అయ్యారు? పాపం చేసినప్పుడు పాపులు అయ్యారు. మన అందరం ఎప్పుడు పాపులు అవుతాం? పాపం చేసినప్పుడు పాపులు అవుతాం. బాప్తిజం దేని కొరకు పొందాలి? పాప క్షమాపణ కొరకు పొందాలి. అంచేతను ఇక్కడ సంఘం యొక్క ప్రాముఖ్యత. సంఘంతో పని లేదు, ఎక్కడున్నా పర్లేదు, పరిశుద్ధంగా ఉండాలంటే కాదు, కాదండి. సంఘం పరిశుద్ధం చేస్తుంది. అలాంటి సంఘం కొరకు యేసుప్రభు బలి అయిపోయాడు, ఆయన రక్తం దారిపోసాడు. ఇక్కడ మనకి సంఘం ఏం చేద్దంటే 13-14లో పాస్టర్ గారు చెప్పినా చెప్పకపోయినా ఆ ఆశీర్వాదం నీకు ఉంటుంది సంఘంలో ఉంటే. 13-14 వచనంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఎప్పుడైతే నువ్వు సంఘంలో ఉంటావో ఆ ఆశీర్వాదం నీకు కలుగుతుంది. అంటే అక్కడ మనకు సహవాసం ఎంత ఎంతమందితో కలుగుతుందండి? ముగ్గురితో కలుగుతుంది. బాప్తిసం ఎలా పొందుతాం మనం? బాప్తిసం మీకు ఇచ్చినప్పుడు మీకు జ్ఞాపకం లేదు ఏంటండి? బాప్తిసం అలగిస్తామండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇస్తాం. ఇప్పుడు 13-14 ఏముంది? మళ్ళీ చదవండి. కోరింది 2వ పత్రిక 13-14 ఏముంది? చదవండి, బాగా చదవండి, బాగా చదవండి. అందరూ చదవకుండా మా ఎవరు చదువుతారు? చదవండి, చదవండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికి తోడై ఉండిన గాక. ఎప్పుడైతే నువ్వు క్రైస్తుడు అవుతావో, సంఘంలో ఉంటావో, నీకు ఆ సహవాసం కలుగుతుంది. ఒకళ్ళు నిన్ను ఆశ్రయించక్కర్లేదు, నేను ఆశ్రయించకపోయినా నీకు అది కలుగుతుంది. ఆ సంఘంలో ఉన్నాక వస్తాయి. అంచేత నువ్వు సంఘంలో ఉంటే పాతాళలోక ద్వారాలు దాన్ని నిలబడవు. నువ్వు సంఘంలో ఉంటే క్రీస్తు రక్తం నిన్ను పవిత్రులుగా చేస్తుంది. నువ్వు దేవునికి కుమారుడు కుమార్తె అవుతావు. ఇవన్నీ సంఘం సత్యానికి స్తంభం ఆఖరి వచ్చిన చెప్పి ముగించుతాను నేను. తిమోతికి రాసిన 3:15 సంఘము 3:15 ఎపిస్ తిమోతి 3:15 చదివండి. 3:15 ఆయనను ఆలస్యం చేసినట్లయితే దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములు జనులు ఎలాగ ప్రవర్తించాలో ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమునై ఉన్నది. అంటే సంఘం సత్యానికి ఏటట, సత్యానికి ఏటట్టిన సంఘం సత్యానికి స్తంభమును ఆధారమునై ఉన్నది సంఘం. అంచేతను సంఘం ప్రాముఖ్యత, సంఘం ప్రాముఖ్యత తెలియాలి. ఏ సంఘంలోనో మీరు మనం పరిశుద్ధులు అవ్వం. ఏ సంఘం అయితే పరిశుద్ధులుగా చేస్తానందో అందులో ఉంటే మనం పరిశుద్ధులు అవుతాం. అదే మాట ఎపిసి పత్రికలో ప్రతి పిడిలో చదువుతాం. ఎపిసి పత్రిక 5:22 నుంచి ప్రతి పిడిలో చదువుతాం. 33 దాకా ప్రతి పిడిలో మా వాక్యం చదవకుండా ఏ పెళ్లి చెయ్యి మేము ఆ వాక్యం చదువుతాం. అక్కడ ఏముందంటే అక్కడ క్రీస్తు ప్రభు సంఘంలో, ఆ సంఘంలో ఉంటేనే పవిత్రం ఆ రక్తం చేస్తుందని, మన నిర్దోషం అవుతామని, దానికోసం ఈశ్వరుడు బలి అయిపోయాడని అక్కడ స్పష్టంగా రాయబడింది. అలాగే భార్య లోబట్టడం దేనికంటే, భార్య లోబట్టడం మనకు మామూలుగా లోకం ఇచ్చినటువంటి ఆజ్ఞ కాదు అది. ఎలాగైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అది. సంఘం క్రీస్తుకి ఎలాగైతే లోబడి ఉండాలో భార్య కూడా భర్తకి లోబడి ఉండాలి. భర్త ఎలా ఉండాలంటే భార్యను ప్రేమించేవాడు తన శరీరాన్ని ప్రేమించడం, శరీరాన్ని భార్యను ప్రేమించాలి. యేసుప్రభు కూడా తన సొంత శరీరంలాగా ఎవరిని ప్రేమించాడు? సంఘాన్ని ప్రేమించాడు. అందువల్ల సోదరి సోదరులారా, సంఘం ప్రాముఖ్యమైంది. మీ అందరికీ వందనాలు.